హీరోకైనా ఒక మార్కెట్ ఉంటుందండి ఆ మార్కెట్ మించి బడ్జెట్ పెడితే కాస్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఇండస్ట్రీలో పడుతుంది మీ రేంజ్కి ముప్పై కోట్లు పెట్టడం కరెక్ట్ అయినా సార్ ఫస్ట్లీ ఇది అంటే నెంబర్స్ నాకు చెప్పదని కాదు అంత అయితే పెట్టలేదు సార్ అంత మరి అది అంత ఎక్కువని కాదు అండ్ ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే సార్ ఈ మధ్య కాలంలో బడ్జెట్ రేంజ్ ఇది కాదు సార్ కంటెంట్ని బట్టి ఆడియన్స్ కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్ 呃。Uh నేను 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 స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా సార్ ముందు సినిమా హిట్ అని చెప్పి నెక్స్ట్ సినిమానా లేదంటే ఈ సినిమా నాకు హిట్ పడిందని చెప్పి నెక్స్ట్ సినిమానా అనేది ఉండదు ఆ సినిమా కంటెంటు ఆ సినిమా చూసి నచ్చితేనే వస్తారు అండ్ ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం సార్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు నమ్మారు ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం కాబట్టి పెట్టాం మేబీ నేను సినిమాకి ఇంత అవసరం లేకపోతే కూడా పెట్టాను సార్ బట్ ఈ కంటెంట్కి మాత్రం నీడెడ్ సార్ అది రేపు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సార్ అంటే కొన్ని సినిమాలు ఏదో పాన్ ఇండియా అని ఒక ట్యాగ్ వేసుకుంటున్నారు కానీ పాన్ ఇండియా వైజ్ రిలీజ్ కావడం లేదు సో ఈ కథలో పాన్ ఇండియాకి అంత స్టామినా ఉన్న కథేనా లేకపోతే ఏదో బడ్జెట్ పెరిగింది కదా అని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా గుడ్ క్వశ్చన్ సార్ ఇంతకుముందు చెప్పినట్టే ముందు మాకు ఈ కథ విన్నప్పుడు నాకు అన్ని లాంగ్వేజ్ ఈ కథ వెళ్తా వెళ్ళాలి అని అనుకున్నాను సార్ ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీరో ఇప్పుడు నేను నాకు ఏదైనా ఇంకొంచెం కమర్షియల్ కంటెంట్ అలాంటిదో నేను తమిళ్లోనో మలయాళంలో రిలీజ్ చేస్తే ఎంతమంది చూస్తారో నాకు తెలియదు ఎందుకంటే నా ఫేస్ ఇంకా అందరికీ అక్కడ తెలియకపోయిండొచ్చు రికగ్నైజ్ ఉండొచ్చు ఈ సినిమా కంటెంట్ సార్ కిరణ బోవరం కాదు ఈ సినిమా కంటెంట్ రేపు తమిళ్లో చూసినా మలయాళంలో చూసినా కన్నడలో చూసినా హిందీలో చూసినా అరే ఈ సినిమా ఏంటి కంటెంట్ చాలా బాగుంది అని చూస్తారు సార్ తర్వాత ఎవరు ఈ అబ్బాయి అని చూస్తారు సార్ సో నేను కంటెంట్ బాగుంది కాబట్టి ఈ సినిమాని ప్రజెంట్ చేద్దాము అన్ని లాంగ్వేజ్ తీసుకెళ్దామని సార్ అండ్ మళ్ళీ చెప్తున్నాను సార్ సినిమా చూసిన తర్వాత అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళడానికి ఓన్లీ రీజన్ మళ్ళీ గ్రాండ్ ఇయరో ఇది ఏది కాదు సార్ దీంట్లో చెప్పిన పాయింట్స్ డైరెక్టర్స్ ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారో అవి చాలా కొత్తగా ఉంటాయి అన్ ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చాలా మెస్మరైజింగ్గా ఫీల్ అవుతారు ఫర్ ద ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే దే డిజైన్డ్ ఆ ఒక్క రీజన్తో తీసుకెళ్తున్నాను సార్ అండ్ పోస్టర్ మీద ఊరికే అన్ని లాంగ్వేజ్లో వేయడం అని కాదు సార్ వీ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ అసోసియేషన్స్ విత్ అదర్ లాంగ్వేజెస్ వన్ బై వన్ రివీల్ చేస్తాం సార్ గుడ్ లక్ గుడ్ లక్ థ్యాంక్ యూ కిరణ్ గారు